చాలా మంది ఇసుక గురించి మాట్లాడుతున్నారు. ఇసుక ఏదో వైఎస్ఆర్సిపి నాయకులు ఏదో దాచేసుకున్నారు, దోచేసుకున్నారు అని చెప్తున్నారు. నేను ప్రతిపక్ష నాయకులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారితో సహా విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైనా సరే ఇసుక దాచుకున్నా దోచుకున్నా మేము నిరూపించండి, ఇమీడియట్గా మేము పార్టీని సస్పెండ్ చేస్తాం, సస్పెండ్ చేయలేకపోతే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా. దానికి నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్ గారికి, అందరికి కూడా. వీళ్ళు నిన్న నేను చూస్తున్నా టీవీలో, మీరు ఇసుక పోరాటం అంట, ఇసుక తుఫాన్ అంట. ఏంటంటే ఇసుక పోరాటం, ఇసుక తుఫాను? నా నియోజకవర్గం భీమిలి నియోజకవర్గంలో ఎన్ని లక్షలు ఇసుక తవ్వుకున్నారో నా దగ్గర డీటెయిల్స్ సహాయం, లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అనకాపల్లి ఎంత తవ్వుకున్నారో అదే డీటెయిల్స్ ఉన్నాయి. నేను పురుగులతో సహా తీసుకెళ్లి ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఇచ్చాను. ఏ ఎమ్మెల్యే ఎంత దోపిడీ చేశాడు, ఆయన ఏమి యాక్షన్ తీసుకోవాలి? ఆనాడు ఏం చెప్పాడు, వీళ్ళందరూ నేను టికెట్లో ఉన్నామా, వీళ్ళందరూ అందరూ చూస్తాను, నేను లెగిస్తే మనిషి కదా. ఆయన లగ్నం లేగలేదు, జనవాది తీసేసాడు. ఆఖరికి 15 నియోజకవర్గాల్లో ఒక పాయగరాపేట ఎమ్మెల్యేని, అది కూడా ఎక్కడ ఈ జిల్లాలో కానీ వేరే జిల్లాలో ఇచ్చాడు. వాళ్ళు ఇవాళ దయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఇసుక గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటి అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు, ఇసుక దోపిడీ అరికట్టాలనుకుంటామే జగన్మోహన్ గారు చేసే తప్ప. 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని వర్షాలు ఈ సంవత్సరం పట్టడం, కృష్ణానదికి 7 సార్లు వరదలు వచ్చినాయి, గోదావరికి 5 సార్లు వచ్చినాయి వరదలు, అలాగే వంశధారకు వచ్చినాయి, నాగావళికి వచ్చినాయి. మరి నిన్నే మా క్యాబినెట్ కూడా చెప్పారు, మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఇసుక మీద రివ్యూ చేసి చెప్పారు. ఏం చెప్పారంటే 20 కిలోమీటర్లోపు ఎక్కడున్నా సరే ఇసుక తవ్వుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పారు కలెక్టర్ గారికి, ఆర్డీఓలకి, సబ్ కలెక్టర్ అందరికి కూడా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మేనిఫెస్టోలో 5 సంవత్సరాలు చేయాల్సిన పని 5 నెలల్లో చేశాం, అది కనిపించట్లేదా మీకు? మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో 5 సంవత్సరాలు చెప్పి ఎలక్షన్ 2 నెలల ముందు గుర్తుకొచ్చి పెన్షన్ పెంచడం కావచ్చు, పసుపు ఇవ్వడం కావచ్చు, రుణమాఫీ కావచ్చు, లేదా జాబ్ అదే బాబు వస్తే జాబ్ వస్తుందని అన్నీ మర్చిపోరకుండా పెద్దలప్పుడే, ఏం మర్చిపోలేదు చంద్రబాబు గారు. తర్వాత నేను నాకు బాధ కలిగిన విషయం టీవీ చూసి సాయంత్రం, అంటే 70 సంవత్సరాల వయస్సు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి వీడియో గేమ్స్ ఆడుకుంటానని చెప్తున్నాడు. మరి ఈయనేం గేమ్స్ ఆడుకున్నాడు 5 సంవత్సరాలు? దయచేసి చంద్రబాబు గారికి కనీసం మీ వయసు తగ్గ మాట్లాడి మాట్లాడండి, మీ స్థాయికి తగ్గ మాట్లాడి మాట్లాడండి. అంతేగాని మీరు 5 నెలలు కూడా కాకముందే ఈ ప్రభుత్వం మీద మీ యొక్క విషయాన్ని కప్పుతున్నారు. అంటే ఈ రాష్ట్రం ఏమన్నా మీ జాగీరా? ప్రజాస్వామ్య దేశంలో మనందరం భయపడాల్సిన ప్రజలకి 5 సంవత్సరాలు ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. మాకు ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలించమని మ్యాండేట్ ఇచ్చారు. తప్పనిసరిగా మేమంతా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునే రేమగలు కష్టపడతారు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీ ప్రతిదీ నెరవేర్చాలని. మరి నిన్న కూడా ఒక అమ్మ ఒడి కావచ్చు, అలాగే నిన్న రాజధాని విషయం ఉంది, రాజధాని విషయంలో 58% ఆ సింగపూర్ కంపెనీకి ఇచ్చారు, 42% ఏమో మనం పెట్టుకుని, దానికి వాళ్ళు విలువిచ్చిన వాళ్ళకి ఇచ్చినటువంటి భూమి ఎంత తెలుసు అండి, సుమారుగా 14,000 కోట్ల రూపాయలు భూమి మనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు పెట్టే పెట్టుబడి అని తెలుసండి 300 కోట్ల రూపాయలు భూమి. అంటే ఇవన్నీ వాస్తవాలు చెప్తుంటే కొంతమంది మీడియా కానీ కొంతమంది గెట్టిన వాళ్ళు సత్యబాబు గారు ఎప్పటి నుంచి 100 మందిని చెప్తున్నాడు ఆయన, ఆయన పర్సనల్ అటాక్ ఇవ్వటం. అంటే ఈ రాష్ట్రాన్ని ఈ స్కాముల మేము నుంచి, కుంభకోణాల మేము నుంచి కాపాడాలి, ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే నచ్చట్ల. అలా పోలవరం రివర్స్ టెండరింగ్ 800 కోట్లు ఆదా చేశారో మీరు చూశారు. ఇలా రాజధాని విషయం కావచ్చు, పోలవరం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడా కూడా అవినీతి జరగకూడదు. ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నారు ఆయన, మా ఎమ్మెల్యేలైనా, సర్పంచ్లైనా, ఎంపీపీ అయినా, ఎంపీటీసీ అయినా, మినిస్టర్ అయినా, ఆయన భాషలు ఏం చెప్పారు, తీసేస్తాను చెప్పారు, పీకేస్తాను చెప్తున్నారు. అధికారులు కూడా ఏం చెప్తున్నారు, నిన్న కూడా చూశారు మధురవాడలో ఒక ఏసీబీ అధికారులు తప్పు చేస్తే ఇమీడియట్గా సస్పెన్షన్ చేయడం, ఇవన్నీ కనిపించండి కదా పవన్ కళ్యాణ్ గారు మీకు. కాబట్టి మేము ఒకటి అడుగుతున్నాం, మీరు మీకు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు గారు అంత మోజుంటే మీ పార్టీ కనిపించండి దాంట్లో తెలుగుదేశం పార్టీలో. మన మీరు ఓడిపోవడానికి కూడా కారణం ఎనాలిసిస్ చేసుకున్నారు మీరు, మరి మీరు ఓడిపోవడానికి కూడా కారణం ఏంటి?
తెలుగుదేశం పార్టీ మీరు అర్థమయ్యాకనే ప్రజలు అన్నారు. తెలుగుదేశం పార్టీతో పాటు మీరు కూడా ఓడిపోయారు. మీరు ఓడిదేశం పార్టీ కలవాల. కాబట్టి దయచేసి ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడితే మీ గౌరవాన్ని నిలబెట్టుకోమని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారికి కూడా కొంచెం ఓర్పు సహనం. మీరు రాష్ట్ర దేశంలోనే సీనియర్ నాయకుడు చెప్పుకుంటారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు మాట్లాడేది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీ అంతగౌరవంగా మాట్లాడారు మీ గురించి. మీరు మాజీ ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడు మిమ్మల్ని ఎప్పుడు అగౌరవపరచాలి? మేము ఎప్పుడు మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న వ్యక్తిని ఆనాడు అసెంబ్లీలో ఏం చెప్పారు? మీ వయసు నా అనుబంధం లేదని చెప్పారు. ఆయన ఇక్కడ కావాల్సింది పెద్ద వయసు కాదు, పెద్ద అనుభవం కాదు, పెద్ద మనసు కావాలి. ఆ మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టే ఇవాళ 150 సీట్లు 86% సీట్లు ఇచ్చి ప్రజలకు మ్యాండేట్ ఇచ్చారు. ప్రజల తీర్పును గౌరవించండి. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం లేదా? మీరు 5 ఏళ్ళు మన ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, అప్పుడు గౌరవించారు అందరూ. కాబట్టి దయచేసి ప్రభుత్వం మీద పొరచాలనే పనిగా, దుష్ప్రచారమే పనిగా, అన్నీ కూడా అసత్య ఆరోపణలు. పొద్దులు లెగిస్తే మంత్రుల మీద, ప్రభుత్వం మీద, ముఖ్యంగా జగన్మోహన్ గారి మీద వ్యక్తిగతమైన ఆరోపణలు, ఇవన్నీ చేయటం. మళ్ళీ ఏం చేసినా కానీ ఏం యాక్షన్ తీసుకోకూడదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో ఎవ్రీ 5 ఇయర్స్కి ప్రజలు అవకాశం ఇస్తారు. ఇచ్చిన దాన్ని మీరు గౌరవించండి. తప్పనిసరిగా మేము తప్పు చేస్తే ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు. ఇది ఓటనే 5 వాళ్ళ చేతిలో ఉంది. అలాగే విశాఖపట్నం గురించి కూడా చెప్పారు. తప్పనిసరిగా విశాఖపట్నంలో మీరు గాజువాకలో పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు, మీకు 2వ ప్లేస్ ఇచ్చారు గాజువాకలో. మరి 2 3 మరి ఇచ్చినప్పుడు మీరు ఎన్నిసార్లు వచ్చారు నియోజకవర్గానికి? ఇప్పుడు మా కేకే రాజు గారు ఉన్నారు. కేకే రాజు గారు ఓడిపోయిన రోజు అక్కడే ఉన్నాడు అది నియోజకవర్గంలో. మన గంట శ్రీనివాసం గెలిపితే అడ్రస్ అక్కడ పోయాడు నాది నియోజకవర్గం. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల యొక్క నిబద్ధత కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ గారి నిబద్ధత కానీ, చిత్తశుద్ధి కానీ మీరేమో శంకిస్తాల్సిన పని లేదని పవన్ కళ్యాణ్ గారికి, మిగిలిన ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా ఇసుక కొరతను అధిగమిస్తాం. ఈ రోజున వర్షాలు పడి చెరువులు, నదులు, వాగులు, వంకలు నూతులతో సహా నిండింది. అందరూ సంతోషమైన రైతులంతా ఇసుక కొరతను కూడా త్వరలోనే అధిగమించమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పనిసరిగా నేను చెప్తున్నాను, ఇసుక కొరత ఉందంటే ఓకే, ఇసుక మాఫియా ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఓపెన్ చేయాలని ఇంకోసారి చెప్తున్నాను నేను. విశాఖ జిల్లాలో నిరూపించండి, వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరైనా సరే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు, ఇసుక దొంగతనం చేస్తున్నారు చెప్పండి. మేము ఇప్పుడే యాక్షన్ తీసుకుంటాం, తీసుకోలేకపోతే మంత్రిపద రాజీనామా చేస్తాం చెప్తున్నాను. దీనికి మీరు కట్టుబడి ఉండండి. మీరు నిరూపించలేకపోతే మీరు రాజకీయాలు వైదొలుగుతారని అడుగుతున్నాను. కాబట్టి దయచేసి ఇలాంటి దుష్ప్రచారాలని మీరు చేయొద్దని, ప్రజల్లో మీకు ఉన్నటువంటి విశ్వాసాన్ని, గౌరవాన్ని కోల్పోవద్దని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తూ, వీళ్ళ ట్రాప్లో మిగిలిన ప్రతిపక్షాలు కూడా పడొద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇంకొక మాట అన్నాడు ఆయన, మన ఆర్టీసీ పక్క రాష్ట్రం ఆర్టీసీ గురించి అందరూ కలిసి అలా ఫైట్ చేస్తున్నారు, దీని గురించి అలా ఫైట్ చేయాలి. అది ఆయనకున్న విషయం పరిచయం. ఆర్టీసీ సమస్య ఏంటి, ఇసుక సమస్య ఏంటి? ఇసుక అనేది ప్రకృతి మనకు వరదలు వస్తే దొరకదు, అది మన చేతిలో ఉందా? ఎప్పుడు వర్షం పడద్దో, ఎప్పుడు ఎండ వస్తుందో. సో కాబట్టి దయచేసి ఈ విషయాన్ని తీవ్రంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం.